అంతరంగాలు అనంత మానస చదరంగాలు. మీట్ మై న్యూ మేనేజర్ గోపాలం, మై బెస్ట్ ఫ్రెండ్ జగన్నాథం లాయర్. హలో, నమస్కారం అండి. కూర్చో. ఈ ఫైల్ మీద మీరు సంతకం పెడితే. అబ్బా, పెడతాను లేవయ్యా, ఎప్పుడు పనులేనా, కూర్చో కాసేపు. కూర్చో. దేవుడే పంపించినట్టు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ నా ప్రియాంక ప్రాణాలు కాపాడాడు, నా మిల్లును కాపాడాడు. ఇప్పుడు దాన్ని సమర్థవంతంగా మేనేజ్ చేస్తూ నాకు అన్ని రకాలుగా ఆప్తుడయ్యాడు. వెరీ గుడ్. నీలాంటి వాళ్ళను బట్టే ఈ లోకల్లో ఇంకా మంచితనం మిగిలింది. ఇందులో నాదే ఉంది. దేవుడు లాంటి బాబు గారికి ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా? వెరీ సిన్సియర్ మ్యాన్. తన వర్క్మ్యాన్షిప్తో మిల్లులో లాభాలు కూడా పెంచాడు. ఇజ్ ఇట్? అవునరా, అన్నపూర్ణ పోయాక నాకు జీవితం మీదే విరక్తి పుట్టింది. ప్రియాంక కోసం జీవోత్సవంలా బ్రతికాను. బిజినెస్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇదే అదును చూసుకొని నా అనుకున్న వాళ్ళందరూ నాకు ద్రోహం చేశారు. వాళ్ళ భార్య నుండి మిల్లును రక్షించి ప్రాఫిట్స్ కూడా పెంచాడు. మరి అయితే ఇతనికి నువ్వు బాగా రుణపడిపోయావన్నమాట. అందుకే రా నేను పిలిపించింది. ఒక ముఖ్యమైన విషయం నీతో చెబుదామని. ఏమిటి? గోపాలానికి నా మిల్లులో సగం వాటా ఇద్దాం అనుకుంటున్నాను. అవును, నాకు అలా చేస్తేనే తృప్తి. పైగా మిల్లుని ఇంత బాగా నడుపుతున్నందుకు న్యాయంగా నీకు ఆ వాటా దక్కాలి. పోదు పోదు బాబు గారు, తాడు బొంగరం లేను. నా మాటే అనొద్దంటాను. నేను ప్రియాంక ఉండగా నువ్వు తాడు బొంగరం లేనుడు ఎలా అవుతావు? ఇంతకీ నీకెవరూ లేరా? భార్య బిడ్డలు మాట్లాడవి. ఎనీ ప్రాబ్లం? క్షమించండి, నేను మళ్ళీ మిల్లు కలాలి. పోతానండి, పోతాను. అదేమిట్రా అలా వెళ్ళిపోతున్నాడు? అదేరా, నాకు ఇప్పటి వరకు చెప్పలేదు. బిడ్డను పోగొట్టుకున్నాను అంటాడే తప్ప వివరాలు చెప్పడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. పోనీ ప్రకటనలు ఇద్దామంటే వద్దంటాడు. ప్రతి మనిషికి బయటికి చెప్పుకోలేని విషయాలు బాధలు ఏవో కొన్ని ఉంటాయి. ఎనివే, వస్తానరా, చాలాసేపు. ఓకేరా. మీ చెల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. వస్తాను. పాపేది, ఇదిగో పాలు తాగేసి వస్తున్నారండి అయ్యా. హలో ప్రియాంక, రెడీ టు గో టు స్కూల్? డాడీ, ఈ స్వీట్స్ స్కూల్ కి తీసుకువెళ్ళి నీ కొత్త ఫ్రెండ్స్ అందరికి పంచి పెట్టాలి. సరే డాడీ, రా స్కూల్ కి వెళ్దాం. ఏమ్మా భయం లేదు, నేను నీతో పాటు వచ్చి స్కూల్లో దిగబెడతాగా. నాకు నువ్వు కాదు. మరి గోపాలం అంకుల్ కావాలి. గోపాలం అంకులా? గోపాలం అంకుల్ కి మిల్లులో చాలా పని ఉందమ్మా, రాలేడు? గోపాలం, గోపాలం పిలిచారా బాబు గారు? అవును, పాపం నువ్వు స్కూల్ కి తీసుకెళ్లాలంట, నాతో రాదంట. తప్పమ్మా, అల్లరి చేయకూడదు. నాన్నగారితో వెళ్ళు. నాకు నువ్వే కావాలి. పోన్లే, తీసుకెళ్ళి గోపాలం. నువ్వు వచ్చేంత వరకు నేను మిల్లులో ఉంటాలి. అది కదా బాబు గారు, పాపకి మీరు తండ్రి. అదంతా ఏం లేదు గోపాలం, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమే గొప్పది. తీసుకెళ్ళి, సంతోషిస్తుంది. సరేనండి. టాటా, బాయ్. కూర్చో కూర్చో కూర్చో.
మూడు వారాలుగా నీతో ముఖ్య విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఈ రెండింగ్ అంటూ ఎప్పుడు బిజీగా ఉంటున్నావు, కుదరలేదు. చెప్పండి బాబు గారు. ఈ ఫోటో ఒకసారి చూడు. ఎవరు బాబు గారు? మనకు తెలిసిన వాళ్ళ అమ్మాయి, నా క్లాస్మేట్ చెల్లెలు. అలాగా, అదేమిటి, ఏం చెప్పే? ఏదండి? అదేనయ్యా, ఫోటో చూసావుగా, నీ అభిప్రాయం చెప్పు. ఏం చెప్పుకుంటారు? బాగుంది లేని నా దగ్గర చెప్పడానికి నీకు ఎందుకయ్యా బిడియం? అంటే అంటే మీరు చెప్పేది? అవునయ్యా, మొహమాట పడకుండా ఆ కంగారు ఆపేసి చెప్పు. బాబు గారు, ఏమిటయ్యా, ఒక్కసారి జీవితంలో దెబ్బతిన్నావని జీవితాంతం బ్రహ్మచారిగా ఇలాగే ఉండిపోతావా? నీ పిచ్చి గాని. అది కాదు. ఏది కాదు, చక్కగా పెళ్లి చేసుకో, కొత్త జీవితం మొదలెట్టు, గతం గతహ, బీ హ్యాపీ. బాబు గారు, అవునయ్యా, పోయిన వాళ్ళ కోసం నీ జీవితం కూడా నాశనం చేసుకుంటావా? అబ్సర్డ్. బాబు గారు, ఏంటి? నేను మీకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు, కానీ 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 ఏమిటయ్యా చెప్పు. ఈ విషయంలో మాత్రం నన్ను ఇబ్బంది పెట్టకండి, దయచేసి నన్ను పెళ్లి చేసుకుని ఇప్పుడు చెప్పకండి, వస్తాను. ఆగు ఆగు, అంత తొందర దేనికి? సర్లే, నీ అభిప్రాయం తెలుసుకోకుండా ముందు నీకు ఫోటో చూపించడం నేను చేసిన తప్పు. ఒక్క విషయం తెలుసుకోవచ్చా? ఏటో అడగండి బాబు. నువ్వు ఇక్కడికి వచ్చి రెండేళ్ళు అయింది, మనిషి మారావు, మాట మారింది, మిల్లునే మార్చేశావు. కానీ కానీ ఎప్పుడూ నీ గతం గురించి వివరంగా చెప్పనం లేదు, నేను గట్టిగా అడగనూ లేదు. కానీ ఇవాళ తెలుసుకోవాలని ఉంది. నీ శ్రేయోభిలాషిగా, ఒక ఆత్మీయుడిగా నీ బాధల్లో భాగం పంచుకోవాలని ఉంది. అసలు నీ భార్యాపిల్లలు నీకు ఎలా దూరం అయ్యారు? నీకు అసలు పెళ్ళయిందా, లేక ఎవరినైనా పెంచుకున్నావా? బాబు గారు, దయచేసి దయచేసి అది మాత్రం అడగండి, మీకు పుణ్యం ఉంటుంది. పాత కథను తెలుగు తోడకండి, అది ఎవరికి తెలియకపోవడమే మంచిది. ఏ, తెలుసుకునే హక్కు నాకు లేదా? అది కాదు, మరి చెప్పే అర్హత నాకు లేదు. సరే, వస్తాను బాబు గారు. ఏమిటమ్మా? నేను మీతో మాట్లాడను. అదేమిటమ్మా? నన్ను పిచ్చి స్కూల్లో చేర్పించావు. పిచ్చి స్కూలా? అదేమిటి? మరి ఒక బాస్కెట్బాల్ కోర్ట్ లేదు, ఒక బ్యాడ్మింటన్ కోర్ట్ లేదు, ఏం లేదు, కనీసం ఒక స్విమ్మింగ్ పూల్ కూడా లేదు. స్విమ్మింగ్ పూలా? ఇవన్నీ ఉంటాయా? నీకెవరు చెప్పారు? పక్కింట్లో కల్పన, హైదరాబాద్ నుంచి హాలిడేస్ కానీ ఇక్కడికి వచ్చింది. వస్తే వాళ్ళ స్కూల్లో ఎంచక్క ఫుట్బాల్, బాస్కెట్బాల్, టేబుల్ టెన్నిస్ ఆటలాడుకోవడానికి బోర్డు అంత స్థలం ఉందంట. నాది ఉంది, ఇంతే టిక్కి స్కూల్. మా తెలుగు టీచర్ ఇంకొంచెం లావ్ అయితే పట్టణంత చిన్నది. తప్పమ్మా, అలా అనకూడదు. అయినా కల్పన ఈ వయసుకి ఆ గేమ్స్ అన్ని ఆడేస్తుందా ఏమిటి? బడాయి కాకపోతే. ఓ డాడీ, నేనేం చెప్పినాను ఇలాగే అంటావు, నీకు నేనంటే అస్సలు ఇష్టం లేదు. అది కాదమ్మా, అయినా నీకు అసలు గేమ్స్ అంటే ఇష్టం లేదుగా. ఎందుకు ఇష్టం లేదు? ఆడుకోవడానికి చోట్లేదు అంతే. ఆ కోర్టులేవో మన ఇంట్లోనే కట్టించేస్తాను, మన ఇంట్లో బోళ్ళంత స్థలం ఉందిగా. చీ, మన ఇంట్లోనా? ఆడుకోవడానికి ఎవరున్నారు? నేను. నువ్వా? యాక్, నీకేం రాదుగా. అన్ని వచ్చు, బ్రహ్మాండంగా ఆడతాను. రేపు నువ్వే చూస్తావుగా. నువ్వెక్కడ ఆడతావు, నువ్వు అసలే ఓల్డ్ మ్యాన్. పైగా నీ పేరు ముసల్ పేరు అని మా స్కూల్లో ఫ్రెండ్స్ అంతా నవ్వుతారు. అలా అనకూడదు. ఎందుకు అనకూడదు? అనొచ్చు, బ్యాడ్. చూసావా గోపాలం, నీ గారాబం దాన్ని ఎప్పటికైనా చెడగొట్టేస్తుందని నా అనుమానం. అదేం లేదు బాబు గారు, చిన్నపిల్ల, తర్వాత తనే తెలుసుకుంటుంది. అయినా పాప మాటలో తప్పే ఉంది. అంటే పాపకు ఆటలంటే ఇష్టం. ఆ ఇరుకు స్కూల్లో మనుషులు నించోడానికి స్థలం ఉండదు. ఈ టౌన్లో అదే మంచి స్కూల్ కదా. ఈ టౌన్ కాకపోతే సిటీ, ఏ హైదరాబాద్ విశాఖపట్నం వెళ్ళామనుకోండి, బ్రహ్మాండమైన స్కూళ్ళు బోలెడన్ని. ఏంట్రా నువ్వు చెప్పేది? సిటీకి మకాం మార్చేస్తే సరి. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నారా,
ప్రియాంకని మంచి కాన్వెంట్లో చేర్పించాలని నాకు ఉంది. కానీ ఉన్న ఊరిని మిల్లును వదిలివేయడానికి మనస్కరించడం లేదు. వదిలేడేందుకు? ఇవి ఇక్కడే ఉంటాయి. సిటీలో కూడా మన వ్యాపారాన్ని విస్తరిస్తాం అంతే. మన బ్రాంచ్ ఆఫీసులు ఎలాగో సిటీలో ఉన్నాయి కదా. అసలు మన వ్యాపారాలని పెంచడానికి అక్కడే చాలా అవకాశాలు ఉంటాయి. ఒక్క రైస్ మిల్ ఏమిటి, ఇంకా బోర్డుని చేయొచ్చు. మీరు ఊనండి, హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడేస్తాను. అంతేనంటావా? అంతే బాబు గారు, మీరు ఇంకేం ఆలోచించకండి. ప్రియాంక పాప సంతోషం కంటే మనకి ఇంకేం కావాలి? అలాగే అయితే ఏర్పాటు లేవు, నేను చూస్తాగా. ఏమ్మా? ఏంటయ్యా కళ్ళు కావాలా? దా లోపలికి వస్తే పోతాను. చూస్తే పెద్దంటోళ్ళలాగున్నావు, ఈ గుడిసితో నీకేటి పని? నన్ను గుర్తుపట్టలేదా? నిన్న నేనా? నువ్వెవరో తెలవనే తెలవదు, గుర్తు ఎలా పెడతాను? నేను 5 ఏళ్ల క్రితం నీ కళ్ళు పాకొచ్చి. ఏటేటి, నిన్నొచ్చిన సచ్చుడు నాకు ఎలా గుర్తుండడు? 5 ఏళ్ల నాటి మాట చెప్తున్నావా? నాకెలా గుర్తుంటుంది? ఇంతకీ ఎవరవయ్యా నువ్వు? గుర్తుందా, నీ కళ్ళు పాకలో ఒకనాడు వేలం పాట జరిగింది. అందులో ఒక ఆవిడ, ఒక ఆవిడని నువ్వు. అవును, నేనే. నిన్నెలా మర్చిపోతాను? ఈ సంతలో పశువుల యాలం సాగుతున్నంత కాలం, కసాయి కట్టుకోళ్ళు అటు నీడ్చుకెళ్తున్నంత కాలం నువ్వు గుర్తుండిపోతావు. కాలి నమ్మి ఓలు డబ్బు కేకపడే నీ యతవకత ఎన్నేళ్లైనా మరుగున పడిపోదు. నేను అయితే ఆ అమ్మనికి ఇంకా ఆగుపడలేదా? అయ్యోయ్యో, ఏటైపోయిందో ఏటో. ఇదిగో ఆ తల్లి ఊసుని నీకు తప్పకుండా తగులుతుంది. ఎప్పుడో తగిలింది. సుశీలను పోగొట్టుకుని ఇప్పటికే నరకయాతన అనిపించాను. చేసిన తప్పు కంటే పెద్ద శిక్ష పడింది నాకు. నీకెంత సిద్ధపడ్డా తక్కువే. అయినా ఏటి, ఏటి మళ్ళీ వచ్చావు? కొంప తీసి మళ్ళీ మనుగాను చేసుకున్నావా ఏటి? అదేమిటి అలా అడుగుతున్నావు? ఏటి లేదు, మళ్ళీ ఆలం ఎత్తావేమో నలుగురిని పోగు చేసుకొద్దామని. చెప్పు, ఏలానికైనా వచ్చావు? ఆడదానికి రేటు మాత్రం పెరగలేదు. అయ్యో, నేను చెప్పేది వినిపించుకో. నేను అసలు పెళ్లే చేసుకోలేదు. సుశీలను తప్ప మరెవరిని కన్నెత్తి కూడా చూడలేదు. అయితే నీ తల్లినో చెల్లినో తెచ్చేసుంటావు ఏలం వేయడానికి. ఎవరైతే ఏట్లే, ఈ కల్లుపాక్కాడ ఎవరికైనా ఓటే రేటుగా నీ డబ్బు నీకు వస్తుంది. ఆడదైతే చాలు, ఎడక తోలుకు రావచ్చు. నేనెంత చెప్దాం అనుకున్నా నీ గోళ నీదేనా? నేను సుశీల్ విషయం మాట్లాడడానికి వచ్చాను. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సుశీల్ ఇక్కడికి నా కోసం వచ్చిందా? రాలేదు, రాకూడదు. సీము నేత్రుని ఏ ఆడది రాదు. ఒకవేళ ఎప్పుడైనా ఇక్కడికి నా కోసం వచ్చినా, నా వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించినా, నేను హైదరాబాద్లో ఉంటున్నాను చెప్పు. చెప్తావు కదా. ఇంత జరిగినా ఆ అమ్మ నీ కోసం ఎత్తుకుంటూ వస్తుందని ఆశపడుతున్నావా? అవును, నాకు నా సుశీల విషయం తెలుసు. తెలుసు కాబట్టి ఆశపడుతున్నాను. ఏటో నీ బుద్ధి ఏటో నాకు అర్థం కావడం లేదు. ఏలం వేసేస్తావు, ఆ తర్వాత ఏడుతావు. అసలు ఇది కూడా దొంగేడిపోయానేమో, నీ మీద నాకు నమ్మకం లేదు. అమ్మీ, నీ సహాయానికి దుంచుకో. వద్దొద్దు, ఈ పాప ఇష్ట డబ్బు నాకు చూపించుకో. పెళ్ళం మీద వ్యాపారం చేసేటోడు చేతి డబ్బు ముట్టుకుంటే నాశనం అయిపోతాను. డబ్బు కోసం నువ్వు ఆలి నమ్ముకున్నావేమో కానీ నేను మాత్రం ఆ తల్లిని నీకు అప్పు చెప్పడానికి డబ్బు కోరుకోను. ఎల్లెళ్ళు ఎల్లు. ఇదిగో ఒకటి మాత్రం అడుగుతాను, చెప్పు. ఏంటి? నీ పేరు, నీ పేరు కావాలి నాకు. అది అది ఏ పెళ్ళాన్ని మార్చేసావు, యాసం మార్చేసావు, మాట మార్చేసావు, మొత్తం మారిపోయావు. పేరు కూడా మార్చేసావేంటి ఊసర విల్లిలాగా. గోపాల్, thank you.
ఏంటమ్మా? యూ ఆర్ లేట్. వచ్చేస్తున్నానమ్మా. అయ్యో, మీరన్నీ ఇలాగే చేస్తారంకల్. అవతల నాకు మీటింగ్ కి టైం ఏంది? నా కోసం అందరు క్లబ్ లో వెయిట్ చేస్తుంటారు. నా కోసం ఎందుకు మాగడం? మీకోసం కాదు, మీ కాంటెస్ట్ కోసం. ఈ రోజు అందులో వస్తానని మా ఫ్రెండ్స్ అందరికి చెప్పాను. నన్ను అడగడం ఎందుకు? తీసుకెళ్ళొచ్చు. తీసుకెళ్ళొచ్చు, తాళాలు మీ దగ్గర ఉన్నాయని సాంబే చెప్పాడు. మర్చిపోయాను. ఈ రోజు మీరు 1000 సిసి లో వెళ్ళండి. అలాగేనమ్మా. ఆ ప్రియాంక, ఏంటి కాలేజ్ లేదమ్మా? ఉండి మాత్రం ఏం ప్రయోజనం అంకల్? బోరింగ్ ప్లేస్. ఎటు క్లాసులు జరగవు, జరిగినా మా తెలివితేటలు పెరగవు. ఆ వెధా పరీక్షలకి మేము చదవక్కర్లేదు. అదేంటమ్మా? చదవకుండానే పాస్ అయిపోతాను అంకల్. నా సంగతి మీకు తెలుసు కదా, నేను ఏదనుకుంటే చాలు, జరిగిపోతుంది. అవునమ్మా, అవును, నాకు తెలుసు. వస్తాను అంకల్, బాయ్. బాయ్. నిన్ను ఈ చేతిలో పెట్టేస్తే నా బాధ్యతలన్నీ తీరిపోతాయమ్మా. ఇక్కడ బస్ ఎందుకు ఆపించావంటే చెప్పవే. అక్కడ ఏదో సంత జరుగుతుంది కదా, వెళదామని. పెద్ద పెద్ద ఎగ్జిబిషన్లు బోలెడు చూసాం, ఈ సంతలో ఏముంటుంది చూడటానికి? ఇక్కడెవరినో కలవాలి. ఎవరమ్మా? వైజాగ్ ప్రయాణం ఆపేసి మధ్యలో కలుసుకోవాల్సినంత ఇంపార్టెంట్ పర్సనా? ముఖ్యమైన వ్యక్తి. అసలుందో లేదో? ఏంటి అసలుందో లేదోనా? అదేంటి, అది కూడా తెలియకుండా వెళ్తున్నావా? దేనికి చెప్తాగా?